హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన 1 బీటెక్, 1 2 బీటెక్ జెఎన్టీయూ హైదరాబాద్ది, మళ్ళీ బీఫార్మ్స్ ఇది, 4 1 బీటెక్ బీఫార్మ్స్ ఇది, 3 1 బీటెక్ బీఫార్మ్స్ ఇది వీడియో ఇందా చేయడం జరిగింది, చూసుకోండి. మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నాను, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చైతన్య చౌదరి పెట్టాడు, 1 1 బీటెక్ జెఎన్టీయూకే కరెక్షన్ స్టార్ట్ అయ్యిందా సార్? సో ఇవాళ ఎగ్జామ్ ఒకటి ఉంది కదా, అది అయిన తర్వాత చెప్తానమ్మా కొత్త అప్డేట్ దాని మీద. 1 1 1 2 1 2 అయిపోయినాయి కానీ 1 1 బీటెక్ మీద ఒకటి చేయాల్సి ఉంది, ఓకేనా? నెక్స్ట్, హాయ్ సార్, నాది ఓడికి అప్లై చేసా, పెండింగ్ ఓడిలో ఫోటో ప్రాబ్లం వచ్చింది, అది ఎలా కరెక్ట్ చేయాలి సార్? మన దాంట్లో కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తే ఛానల్లో దాంట్లో ఓడికి ఎలా అప్లై చేయాలి, కరెక్షన్స్ కానీ ఏదైనా కానీ వీడియోస్ ఉంటాయమ్మా, అది చూడండి. ఛానల్లో ఎత్తుక్కోవడం కష్టమైంది అనుకుంటే దాంట్లోకి వెళితే మీరు చూసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్పెక్ట్ జెఎన్టీహెచ్ 1 1 1 2 రిజల్ట్స్ 2023? నేను పొద్దున ఒక వీడియో చేశాను చూడండి, 3 1 4 1 కరెక్షన్ ఎలా జరుగుతుంది, ఒక వీడియో చేస్తానమ్మా, టైం పడుతుంది కొంచెం. అది నేను 23 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను. ఓహో, అంటే నీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయలేదా? జెఎన్టీయూకే బీటెక్ R16 3-2 సప్లీ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? అది ఒక వీడియో చేయాలమ్మా, చెప్తాను, వీడియో చేస్తాను దానికి. లింకుల్లో నేను చూశాను సార్, ఎంప్లాయీస్ని 18 అవర్స్ వర్క్ చేయించాలి, ఇదే మూన్ లైట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే వాళ్ళకి హైక్స్ అండ్ బోనస్లు, రివార్డ్స్ ఇంకా చాలా ఇచ్చి ఒక కంపెనీలోనే వర్క్ చేసేటట్లు. 18 అవర్స్ వర్క్ చేయటం అంటే ఎంత చిరాకో తెలుసా నీకు, ఎంత తలనొప్పో తెలుసా? ఎక్కడ చూసినా 8 అవర్సే వర్క్, ఇప్పుడు 9 అవర్స్కి వచ్చింది కొన్ని చోట్ల. 8 అవర్స్ కంటే ఎక్కువ ఎక్కడా చేపించారు, అది రూలు, కంపెనీ రూలు, అది ఏదైనా ఆర్గనైజేషన్ రూలు, లేబర్ రూల్ ప్రకారం 8 అవర్సే. అంతకు మించి చేపిస్తే గట్టి కంప్లైంట్ ఇచ్చారనుకో పోయి మూసుకొని పోతారు. అది 18 అవర్స్ అనేది నువ్వు చెప్పినట్టు అది జరిగే పని కాదు. అప్పుడు కానీ అందరు రిజైన్లు చేసి మొత్తం పోతారు దాంట్లో. ఈ మూన్ లైట్ కాదు, సన్లైట్ వేసుకోమనేక కూర్చొని అప్పుడు. నైట్ మూన్ లైట్ అంటే తెలుసుగా, నైట్ చీకట్లో బయట చందమామల తీరులో కూర్చొని తింటారే. ఇప్పుడు ఎండలో కూర్చొని చెమటలు కారుతూ ఉంటాయి, తింటా ఉంటాయి అప్పుడు వీళ్ళకి, ఆర్గనైజేషన్ వాళ్ళకి, కంపెనీ వాళ్ళకు. సో అవన్నీ జరిగే పనులు కావు. నీ వాళ్ళు పెట్టినోడు ఎవడో మరి నీకు, అంటే నువ్వు చూసావు పాపం, నువ్వేం చేస్తావు కానీ అదనమాట వెంకట. మీరు బాగానే సెర్చ్ చేస్తున్నారు అయితే. సార్, జెఎన్టీయూకే R13-2-1 స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్? టైం పడుతుందమ్మా, అది ముందు ఈ అవ్వాలా, అది మీకు మొన్న రిలీజ్ అయినా చూసారా, 4th ఇయర్ను 3rd ఇయరు అవి రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినాయా? 2-1 రిలీజ్ కాలేదే, 2-1 రిలీజ్ అయినాయా? ఓ సారీ, 1-1, 1-1, 1-2 రిలీజ్ కాల, 2-1, 3-1, 4-1 అవి రిలీజ్ అయినాయి. సో 1-1 అవి వచ్చేసరికి వీటి తర్వాత రిలీజ్ అవుతాయి. 3-1 స్పెషల్ సప్లీ ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి? టైం పడుతుంది అది, ఎప్పుడు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు అది నేను చెప్తాను, చూసి చెప్తాను. అది గుర్తులేదు నాకు. R19-4-1-3 స్పెక్ట్రమ్ రిలీజ్ చేయరు అని విన్నాను, స్పెక్ట్రమ్ రిలీజ్ చేయకపోతే మెటీరియల్ ఏమన్నా హెల్ప్ చేయగలరా? ఆ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయో 4-1 నువ్వు పెడితే నాకు నరసింహమూర్తి, నేను ఒక మెటీరియల్ తయారు చేద్దాం ఆ సబ్జెక్ట్స్కి అనుకుంటున్నా అదనమాట, ఓకేనా? సో బుక్ అండ్ టెక్స్ట్ బుక్ అంటే మళ్ళీ అది పబ్లిష్ అవ్వాలి, ఇదంతా తలనొప్పి. కానీ మెటీరియల్ అయితే కనుక నేను తయారు చేయగలను, తయారు చేసింది ఏదన్నా ఇక ఇచ్చేయగలను అనమాట. సో దాని సబ్జెక్ట్స్ ఏమున్నాయో కొంచెం ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఇక్కడ కామెంట్స్కి కానీ పెట్టినాను. R13 MBA ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది? ఇదొకటి చేయాలి వీడియో.
జేఎన్టీ కాకినాడ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను చెప్తాను, వీడియో చేస్తాను. 3-2 పేపర్ కరెక్షన్ ఈజీ ఆర్ టఫ్ సార్? మీకు తెలుసుగా, మీడియంగా జరుగుతుంది జేఎన్టీ అనంతపూర్, చాలా స్లోగా జరుగుతుంది సార్. జేఎన్టీకేలో ప్రమోటింగ్ ప్రాసెస్ ఉందా? ఉంటే డీటైన్ అయితే ఏం చేయాలి? డీటైన్డ్ అయ్యా కూడా చదవాలి అంటే ఏం చేయాలి? ప్లీజ్ టుమారో చెప్పండి సార్, ప్లీజ్. ప్రమోషను అది ఈ సంవత్సరం మ్యాక్సిమం జేఎన్టీ కాకినాడ ఉండదు. ఒకవేళ ఉంది అనుకోండి, మళ్ళీ జూనియర్స్తో కలిసి ఒక సంవత్సరం ఆగి నువ్వు ఎగ్జామ్స్ అవి కంప్లీట్ చేసుకొని జూనియర్స్తో కలిసి కూర్చొని రాయాల్సి ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇక నీ రెగ్యులేషను కిందకి జరుగుద్ది. R18 JNTUH 41 సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు సార్? మార్నింగ్ వీడియో చేశానన్న, చూడు గోపిచంద్ నూరు భాష. JNTUA R15 42 అడ్వాన్స్డ్ సప్లీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు సార్? అసలు కరెక్షన్ స్టార్ట్ అయిందా సార్? కరెక్షన్ స్టార్ట్ అయింది, కాకపోతే రిజల్ట్స్ ఇంకా టైం పట్టవచ్చు. అంటే 20 డేస్లో వస్తుందండి అయిపోయిన తర్వాత. మీకు నాకు ఉన్నది అది ఒక్కటే సప్లీ సార్. పేపర్ చాలా టఫ్ వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినాడు సార్, చాలా భయంగా ఉంది. కరెక్షన్ స్టార్ట్ అయిందా? నూరు భాష, ప్రాబ్లం ఏం లేదు, అయిపోతుంది. కరెక్ట్గా 20 డేస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, కరెక్ట్గా 20 డేస్లో వస్తాయి మీ రిజల్ట్స్. కరెక్షన్ అయిపోయాక కాదు, 20 డేస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే బాగా డిలే అయిపోయింది. ఏం కరెక్షన్ చేస్తారో సార్, హ్యూమన్ వాల్యూస్ ఫెయిల్ చేశాడు 2 టైమ్స్ చేయండి. అలాంటి చిన్న చిన్న సబ్జెక్టులు ఫెయిల్ అయితే అయ్యో ఉందో, ఎప్పుడైనా అయిపోతాయి. 2018లో నేను బీటెక్ జాయిన్ అయ్యా సార్. వెరీ గుడ్, R16 వెరీ గుడ్. అయితే 2022లో కాకుండా 2023లో సర్టిఫికెట్ వస్తే 2023 ఫ్రెషర్ బ్యాచ్ అవుతుందా? అవును. అంతే, 1 ఇయర్ కెరీర్ గ్యాప్ అవుతుందా సార్? కెరీర్ గ్యాప్ అంటే నీకు చదువు మొత్తం అయిపోయే తరగతి ఉండేదాన్ని కెరీర్ గ్యాప్ అంటారు. చదువుతూ ఉండేటప్పుడు గ్యాప్ వచ్చిందనుకో, అది ఎప్పుడు నువ్వు మానేసి డిస్కనెక్ట్ చేస్తే అది గ్యాప్ కింద వస్తుంది. అది డీటైన్ కిందో దేని కిందో వస్తుంది అది, ఓకేనా? నువ్వు ఫ్రెషర్ కిందే వస్తావు. అవి ఎవడ పట్టించుకుంటున్నాడు లేదు, తొక్క డబ్బులుంటే చాలు ఇవాళ రోజున. JNTUK 31 రిజల్ట్స్ వచ్చాయా సార్? రాలేదుగా, వీడియో చేశాను నిన్న. 42 అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ ఎప్పటిలోపు వస్తాయి? నిన్న ఒక సబ్జెక్ట్ రాసా సార్, సో 20 డేస్ పడుతుందమ్మా ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ ఎన్నడతో. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 20 డేస్. JNTU అనంతపూర్ కదా, JNTU అనంతపూరా JNTU కాకినాడ నువ్వు చెప్పేది? JNTU కాకినాడ అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి నిన్న, ఇంకా 1-1 వాళ్ళు అయిపోతాయి, సో 20 డేస్ పడుతుంది. సో వాట్ అబౌట్ JNTUA R19 32 రెగ్యులర్ రిజల్ట్స్ సార్? వీడియో చేశాను కానీ నిన్న. సో ఇవన్నమాట, ఈరోజు డౌట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రాబ్లం లేదు, మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చేసి పెడతాను. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చేసి పెట్టడం కూడా జరిగింది, ఫాలో అవుతూ ఉండండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఇంకా కొన్ని వీడియోలు పెడతాను గ్యాప్ దొరికినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.